క్రీస్తు నిరిగిన నువ్వు నేను ఏమై ఉన్నావు, ఎలా ఉన్నావు. ఎప్పటికప్పుడే నీ క్వాలిటీ టెస్ట్ చేసుకోవాలి. నీ క్వాలిటీ టెస్ట్ చేసుకోకపోతే తాను నిలుచున్నానన్న వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోమని బైబిల్ చెప్తుంది. యుగాంతమందున మన దృష్టాంతం కలగజేయడానికి దైవగ్రంథం నీకోసం రాశించాలని రాయబడింది. మర్చిపోతే ఊరు మర్చిపోతావు, దారి మర్చిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఈ లోకంలోనికి మనిషి వచ్చిందే తాను సృష్టికర్తను తెలుసుకోవాలా, ఏసునామలు రక్షణ పొందాలా, ఆయన పిలిచే వరకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలా, ఇతరులకు సాక్ష్యం ఇచ్చి ప్రభు గురించి చెప్పాలా, ఇది ముగించుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకు వచ్చాడు. కానీ ఎక్కడ ఆగిపోతున్నాడు? విద్య దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, బిడ్డల దగ్గర, లేదా లోకము దగ్గర, పాపం దగ్గర ఆగిపోతున్నాడు. ఈరోజు వాక్యము ద్వారా మీరు ఎక్కడున్నారో మీ పిల్లల భవిష్యత్తు మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు ప్రస్తుత మనసు ఉన్నవాడు తను చేసిన తప్పంటే ఒప్పుకోడు. దీనత్వం ఉండదు, విధేయత ఉండదు, తగ్గింపు స్వభావం ఉండదు, మోనార్కిజం ఉంటుంది, గర్వం ఉండదు, ఇగో ఉంటుంది. అందుకని ప్రభు అన్నారు, ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఆ బీజము లేదా సీడ్ లేదా రూట్ మీలో ఉందేమో చూసుకోండి. అది ఉంది కాబట్టే దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని పిచ్చ లైట్ అన్నాడు ప్రభు. అంటున్నారు ఆ మైండ్ సెట్ ఒకవేళ నీలో, నెంబర్ టూ నీ పిల్లల్లో, నెంబర్ త్రీ నీ ఫ్యామిలీలో ఉన్నాయేమో చూసుకో. ఆ భ్రష్టుడు వ్యభిచారి, ఆ భ్రష్టత్వం అతనిలో ఉంది, వ్యభిచార మనసు అతనిలో ఉంది. అతను తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచిన గాని పరలోకం వెళ్ళడానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఆయన బిడ్డగా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదంట దేవుడు. నెంబర్ త్రీ ఆయన కొడుకులు, ఆయన పిల్లల పిల్లలు ఏమయ్యారు? యాకోబు తప్పు చేశాడు, దేవుని పక్కన పెట్టాడు, వ్యభిచారం పిచ్చిలో ఉన్నాడు, మోసగాడు. కానీ ఇజ్రాయేలుగా మారిపోయి ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన చెంది నీటిగా యథార్థంగా అడుగులు వేసి బిడ్డల బిడ్డలకి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. నువ్వేం సంపాదించుకున్నావు ఈరోజు? ఏ స్థానంలో ఉన్నావు? దేవుని కార్యాలు పెచ్చ లైటు అని తీసుకున్నాడు ఏసావు. కొడుకులు కూడా అలా అయిపోయాడు, వాళ్ళ దీవెన కూడా అంతే. మనం నీ పిల్లల పిల్లల దీవెన పొందాలి అంటే ఆత్మీయ జీవితాన్ని సీరియస్ తీసుకో. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మారిపోకూడదు. కొంతమంది ఆత్మీయ జీవితాన్ని ఆరంభిస్తారు, దాన్ని కొనసాగించాలి. ఆత్మీయ జీవితాన్ని ఆరంభించిన తర్వాత దాన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు? అంతం వరకు. ప్రభు మార్గంలో అడుగులు వేయాలి, ప్రభుకి ఇష్టంగా అడుగులు వేయాలి. అప్పుడే పరలోక రాజ్య ప్రవేశం. ఊరికి పోయే త్రోవ ఎరుగుతావు, అక్కడికి వెళ్తావు. నెంబర్ వన్, ఇక్కడ నీకు నీ బిడ్డలకి ఆయనకి ఇష్టంగా నువ్వు అడుగులు వేస్తే ఆశీర్వాదం నిన్ను నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది. సౌలు దావీదు, సౌలేమో అభిషేకించబడినవాడే, దేవుడు కోరుకున్నవాడే. దావీదు కూడా దేవుడు అభిషేకించబడినవాడే, దేవుని చేత కోరుకున్నవాడే. కానీ సౌలు చేసిన భక్తి మానసికమైన భక్తి, ప్రజల మెప్పు కోసం, లాభం కోసం, అధికారం కోసం, పదవి కోసం సౌలు భక్తి చేశాడు. దేవుణ్ణి దేవుడిగా హృదయంలో చేర్చుకోవాలి. దేవుడి మీద ఎప్పుడు ఆనుకోవాలి. ఒక ప్రార్థన చేసినా పెచ్చ లైట్ ప్రార్థన చేశాడు. దావీదు మాత్రం దేవుణ్ణి హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో దావీదు దేవుణ్ణి వెతికాడు. దావీదుకి దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రాణం. నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఆరాధించాలా, నా దేవుని మందిరం కూడా ఫ్యాలెస్లా ఉండాలా, ఆర్డినరీగా ఉండకూడదు. నేనేమో దేవదాను మానంతో కట్టిన ఇంట్లో ఉంటున్నాను, నా దేవుని మందస్సు ఏమో గుడారంలో ఉంటుంది. నో, నేను గనుడు, నా దేవుడు గనుడా? నేను గొర్రెల కాపర్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నేను కృతజ్ఞ కాదు గుడిగా మర్చిపోయి ఫ్యాలెస్ లేని ఉంటున్నా, నా దేవుని మందస్సు ఏమో గుడారంలో ఉంటుంది. నో, నా దేవుని మందం గొప్ప స్థానంలో ఉండాలి. అది జరిగే వరకు, ఆ మండస్థానకి పెట్టే వరకు నా కన్నులకు నిద్ర రాలే. ఆయన ఆరాధనకి వెళ్ళే వరకు, ఆయన ఆరాధించి వచ్చే వరకు, వాక్య వినే వరకు, ఉదయం లేచి ప్రార్థన చేసే వరకు మెళుకు కలిగిన ఆత్మ నాకు ఇవ్వు ప్రభు. సురుకు వెళ్ళి మెలుకు నాకు దయచేయి ప్రభు. రాత్రిపూట రెస్ట్ తీసుకోవాలి, కానీ వేకుజాములు ఎగాలి ప్రభు. నా దేవుని కలుసుకోవాలి. ఈరోజు వచ్చే శోధన నేను ప్రార్థన ద్వారా, ఈరోజు వాక్యం చదివి ముందే నేను ప్రిపేర్ అయ్యి దాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించాలి. ఈ వారం అంతా వచ్చే ప్రతి సమస్య ఎదుర్కోవాలంటే ఇవాళ వాక్యం వినాలి, వెళ్ళి ఆరాధించాలి. ఎందుకని నా దేవుని ఔన్నత్యం
తెలుసున్నాను, నా దేవుని ప్రేమ తెలుసు, నా దేవుని త్యాగం తెలుసు, నా దేవుని శక్తి తెలుసు. దేవుని ఔన్నత్యాన్ని గురించి తెలుసుకున్నవాడు, దేవుని ప్రేమ త్యాగాన్ని గురించి తెలిసినవాడు ఆరాధించకుండా ఉండలేడు. దేవుడిచ్చిన సంఘ కాపరి, దేవుడిచ్చిన సంఘంలో లేకపోయినా ఎక్కడికి వెళ్ళలేదు. నెంబర్ 3, నన్ను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో మైమర్చిపోతాడు దేవుని సంఘం. హృదయపూర్వకంగా నచ్చి న్యూస్ ఏదో నీకు తెలిసింది, అందరికి నువ్వు షేర్ చేస్తావు. దేవుని వాక్యాన్ని దేవుని షేర్ ఎందుకు షేర్ చేయో తెలుసా? నీకు అంత ఇంట్రెస్ట్ లేదు. సోగులు అలాంటి